అన్నా గుడివాడకి రాజశేఖర్ రెడ్డి గారు నగరబాటు వచ్చాడు అన్న 2005 లో నాకు అప్పుడు పార్టీ ప్రెసిడెంట్ దేవినేని ఉమ్మాయిని పనికిమాలినాడు ఉండేవాడు నేను ఆ పార్టీలో ఉండేవాడిని వాడు ఫోన్ చేసి ఏ ఏంటి ఎక్కడ ఉన్నావు అన్నాడు గుడివాడలో ఉన్నానంటే ముఖ్యమంత్రి వస్తున్నాడంటగా నువ్వు వచ్చే విజయవాడ అన్నాడు గుడివాడ ముఖ్యమంత్రి వస్తే నేను విజయవాడ రావటం ఏంటి వెళ్ళి కలవాలి రికమెండేషన్ ఇస్తానని చెప్పాను చెప్తే వద్దన్నాడు నేను వెళ్తానని చెప్పా నాకు ఎమ్మటే 10 నిమిషాలకు చంద్రబాబు ఫోన్ అన్న మన అధికారంలోకి వచ్చేస్తాం నీ గుడివాడలో ఏది కావాలంటే అది నేను చేస్తాను నువ్వు వెళ్ళమాక వాడి దగ్గరికి అని చెప్పాడు అరే బాబు నీ సొల్లు కబుర్లు నేను చాలా కాలం చూస్తున్నానని చెప్పి నేను వెళ్ళాను అన్న హెలికాప్టర్ దగ్గరికి రిప్రెజెంటేషన్ ఇద్దామని చెప్పి కాగితాలు పట్టుకుంటే ఆయన బస్సు ఎక్కమన్నాడు అన్న నన్ను బస్సు ఎక్కా కిన్నాళ వెంకటేశ్వరరావు గారు పక్క కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే ఇక్కడ మంత్రి అన్న జిల్లాలో మంత్రి ఆయన పాటు కూర్చున్నాడు ఆ పక్క సీట్లో రాజశేఖర్ రెడ్డి గారు పిన్నాల వెంకటేశ్వరరావు కొట్టి లెగిసి ఎమ్మెల్యేని కూర్చోబెట్టి అన్నాడు నేను కూర్చున్నా అన్న ఎరికిపాడులో ఉన్నటువంటి 47 ఎకరాల చెరువే ఉందండి మాకు 100,000 పైన జనాభా ఉన్నారు 2 రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయి మాకు ఇబ్బందిగా ఉందని చెప్పా అక్కడ ప్రోగ్రాం లేదు బస్సు అటు బానిమన్నాడు అన్న ఆయన సెక్యూరిటీ వాళ్ళు సీఎం సెక్యూరిటీ అటు వెళ్ళకూడదు సార్ మన వాటేమీ వెరిఫికేషన్ చేయలేదంటే నేను వెళ్తున్నా వాటి వెళ్తున్నా నాకు తెలియదు మీకు తెలియదు ఇప్పుడు ఎవడో చేంజ్ చేస్తాడు 10 మంది చెప్పి తీసుకెళ్లారన్న చూసి 106 ఎకరాల ల్యాండ్ను కొన్నటువంటి మహానుభావుడు అన్న రాజశేఖర్ రెడ్డి గారు 106 ఎకరాల ల్యాండ్ను కొన్నటువంటి మహానుభావుడు అన్న రాజశేఖర్ రెడ్డి గారు 20 కోట్ల రూపాయలు పెట్టి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టి పంపు హౌస్ నిర్మించినటువంటి మహానుభావుడు అన్న రాజశేఖర్ రెడ్డి గారు 2005 లో మొదలెడితే 2008 లో కంప్లీట్ చేశారన్న 16 కోట్ల రూపాయలు లోన్ వస్తే 4 కోట్లు మున్సిపాలిటీ కట్టమన్నారు నేను వెళ్ళి అడిగా మున్సిపాలిటీ కట్టలేదండి మా దగ్గర జీతాలు ఇవ్వటానికి డబ్బులు లేవని చెబితే 4 కోట్ల రూపాయలు కూడా స్టేట్ గవర్నమెంట్ కట్టి ఈ గుడివాడ ప్రజలకు 106 ఎకరాల్లో స్థలం కొని ట్యాంకు తవ్వి పంప్ హౌస్ కట్టి ఈరోజు దాచి తీరుతున్నటువంటి మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి గారు ఆయనతో పాటు మధ్యాహ్నం ఫోన్ చేసి నా గుడివాడ కాన్స్టిట్యూన్సీ దాటి ఆయనతో పాటు వెళ్ళి పేర్నాని గారికి అప్పచెప్పి వెళ్ళానన్న నేను రాజశేఖర్ రెడ్డి గారిని ఆ రోజంతా సాయంత్రం 5 ఇంటి దాకా తిరిగా ఆ తర్వాత హైదరాబాద్ పిలిచి నన్ను చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్టు తిట్టాడు అవన్నీ వేరు పాదయాత్ర చేసినా కూడా ప్రతిపక్ష పార్టీలో ఉన్నా కూడా నాకు అపాయింట్మెంట్ ఇచ్చి అడిగాడన్న కారులో ఎందుకు నడిచి రావడం ఎందుకు నాని కారులో వచ్చేస్తే తీర్చేవాడిని కానీ నేను చెప్పా సార్ మీరు ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 అని చెప్పి మీరు ఆల్రెడీ ఫేజ్ 1 ఇచ్చేశారు ఫేజ్ 2కి గవర్నమెంట్ ల్యాండ్లు ఉన్నాయి చూడమన్నారు మీరు 100% ఇస్తారు ఈ కార్యక్రమంలో నేను కూడా భాగస్వామి అయితే చరిత్రలో నేను కూడా ఉంటా లేకపోతే మా చంద్రబాబు నాయుడు మాటిని ఇంటికాడ కూర్చుంటే చరిత్ర ఈనుండి అయిపోతానని చెప్పి నేను కూడా భాగస్వామి ఉందని చెప్పి నా నియోజకవర్గ ప్రజలకు తెలవాలని చెప్పి నడిచి వచ్చాను సార్ నేను నడిచి వచ్చినా రాపోయినా నేను అడిగిన అడగకపోయినా మీరు కొంటారని నాకు తెలుసు అని చెప్పి ఆ రోజు ఆ మహానుభావుడికి చెప్పా 45 రోజుల్లో ఈ ల్యాండ్ కొన్నారు ఈ రకంగా రాజశేఖర్ రెడ్డి గారిని గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా కూడా తరగనటువంటి పరిస్థితి ఇక ఆయన బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు